ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణీ జిహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి నమస్కారం. మనం ఈరోజు గురుగ్రహము వక్రగతి దాదాపుగా మనకి 4.5 నెలల పాటు ఉంటుంది. ఇది జూలై 29వ తేదీ నుంచి ఒక 4.5 మంత్స్, అంటే దాదాపుగా 120+15 రోజులు, అంటే 135 నుంచి 140 రోజులు దాదాపుగా ఈ గురుగ్రహ వక్రగతి ఉంటుంది. ఏ రాశి నుంచి ఏ రాశిలోకి వక్రిస్తున్నాడు, అయినా వక్రించుకుంటూ వెళ్తున్నాడు అంటే మీనరాశి నుంచి కుంభంలోకి వస్తున్నాడు. అంటే నిజంగానే ఏమైనా వక్రించి వెనక్కేమైనా వస్తుంటాడంటే కాదు. ఈ యొక్క సౌరమండలంలో గ్రహాలని తిరిగేటువంటి కక్ష ఏదైతే ఉందో ఆ యాంగిల్ వక్రించినట్టుగా కనిపిస్తుంది. మరి వక్రించినట్టుగా కనిపించినందుకు ఎలా అవుతుందా అంటే దాని యొక్క ప్రభావం ఏమవుతుందంటే వెనక రాసుల మీద పడుతూ ఉంటుంది ఆ యాంగిల్ వల్ల. ఆ వెనక రాసుల మీద పడుతున్నప్పుడు ముందుకు వెళ్తున్నటువంటి గురుగ్రహము మీనరాశిలో ఏ నక్షత్రాల మీదుగా సంచరిస్తూ, ఏ నక్షత్రాల మీదుగా సంచరిస్తున్నటువంటి గురుగ్రహం వెనక్కి వస్తూ ద్వాదశ రాసుల వారికి కూడా ఈ గురుగ్రహం ఉన్న కండిషన్స్ని బట్టి, ఈ గురుగ్రహం పర్టికులర్గా మిగతా గ్రహాల యొక్క సంబంధాలు పెట్టుకుంటూ ఆ వక్రగతి వల్ల ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అనే విషయం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారికి, మీనంలోనే గురువు వక్రిస్తున్నాడు, మీనరాశి వారికి ఎలా ఉంటుంది అయితే ఈ విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రారంభిద్దాం. గురువు ఎప్పుడైతే మీనరాశి వారికి రాశిలోనే వక్రిస్తున్నాడో ఇది ఇచ్చేటువంటి రిజల్ట్స్, ఇన్వెస్ట్మెంట్స్ మీరు పెట్టేటువంటి మదుపు ఏదైతుందో ఇది మీకు నష్టం కలగకుండా చూస్తుంది. ఒకటి అయితే మీ జన్మజాతకంలో ఇన్వెస్ట్మెంట్ యోగం అనేది పర్సనల్గా చూసుకోవాలి, బట్ గోచార మతం రక్షిస్తుందని చెప్తున్నాను. దాంతోపాటు విదేశాలకు వెళ్ళాలంటే కానీ ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ చక్కగా యోగిస్తుంది. వీటితో పాటు ఎప్పుడైతే ఈ గురువు తన రాశిలోనే ఉండి వక్రిస్తూ ఉన్నాడో గతంలో ఆకస్మికంగా జరిగిన కొన్ని నష్టాలు ఉంటాయి. ఆకస్మికంగా జరిగిన కొన్ని నష్టాలకి ఇన్సూరెన్సెస్ మూలంగా కొంతవరకు క్లియర్ అవ్వడం కానీ, ఉన్న ప్రదేశం నుంచి కాకుండా ఇతర ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగ అవకాశాల కోసం వెళ్ళేటువంటి వారికి, అందులో ప్రధానంగా గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్నటువంటి వారికి, ముఖ్యంగా రైతులకి, ఎందుకంటే ఈ గురువు ఎప్పుడైతే వక్రించు కుంభంల వైపు ప్రయాణం చేస్తున్నాడో మనకి రైతులకు సంబంధించినటువంటి విషయంలో మంచి ఫలితాలు కనబడతాయి. అంటే ఈ 4 నెలలు మీరు కనుక ఏదైనా పంట పొలాలకు సంబంధించినటువంటివి ఏమైనా సరే కాస్త చేసినట్లయితే మంచి ఫలితాలు మీకు కనబడనున్నాయి. అలాగే విద్యార్థులకు ఏదైనా సరే విద్యా సంబంధించిన విషయంలో గతంతో పోల్చుకున్నట్లయితే ఇక్కడ కొంత చక్కటి ఫలితాలు ఇచ్చే యోగాన్ని చూపిస్తున్నాడు గురువు. మరియు లోన్స్, హోమ్ లోన్స్ కానీ ఎడ్యుకేషన్ లోన్స్ కానీ, ముఖ్యంగా పిల్లలకు చూడండి ఎడ్యుకేషన్ లోన్స్ వస్తే బాగుందండి, మా అబ్బాయి ఇచ్చేస్తారు ఎడ్యుకేషన్ లోన్స్, చాలా చక్కగా ఉంది ఇక్కడ. ఓ కొత్తగా ఏదైనా కన్స్ట్రక్షన్ చేయడానికి, మీ మీద గతంలో పడినటువంటి నిందలు తొలగడానికి, చూడండి ఒక్కోసారి మనం ఏ తప్పు చేయం కానీ డిఫేమ్ అయిపోతూ ఉంటాం, అటువంటివి తొలగడానికి కూడా ఈ యొక్క గురువు యొక్క స్థితి తోడ్పడుతుంది. మరియు వీటితో పాటు మరొకటి ఏంటంటే, ఈ ఎప్పుడైతే గురువు వక్రించాడో చూడండి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు చేస్తుంటారు కొంతమంది, అందులో ముఖ్యంగా ఏదైనా ఒక తినుబండారాలు, అంటే ముఖ్యంగా ఏదైనా ఫుడ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి వారికి చాలా చక్కటి ఫలితాలు వస్తాయి ఇక్కడ. ఎందుకంటే ఈ ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు, రాహు విదేశాలకు కారకుడు. ఈ గురువు ఎప్పుడైతే రాశిలో ఉండి వక్రించి వెనక్కి వెళ్తున్నాడో ఇది ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అంటే,
ఈ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ రిలేటెడ్గా మంచి ఫలితాలు ఇవ్వడము మరియు రుణ ప్రయత్నాలు ఫలించడము. కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఉంటూ ఉంటాయి, కొంతమంది కాంపిటీషన్ ఎగ్జామ్స్లో చక్కగా రాణించడము మరియు కోటి వ్యవహారాలు. ఎందుకంటే ఇక్కడ 9వ స్థానాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు, 6వ స్థానాన్ని యాక్టివేట్ చేస్తున్నాడు కాబట్టి కోటి వ్యవహారాలు చక్కగా రాణించడం. కోర్టులో జాబ్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కొంతమంది, నాకు ఫలానా దాంట్లో జాబ్ వస్తే బాగుందండి, లా రిలేటెడ్గా జాబ్ వస్తే బాగుంది, అటువంటి వాటికి కూడా చాలా చక్కటి ఫలితాలని ఈ గురువు అందిస్తున్నాడు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ప్రాణాయామం చేస్తుంటాం కదా ఇలాగా, అంటే ఇది ఈ 2 వేళ్ళతో మూసి గాలి లోపల పీల్చుకొని మూసి స్తంభింపజేసి మరలా ఎడమ ముక్కుతో వదలడం, ఏదైనా ఒక మంత్ర సాధన తీసుకొని మంత్ర సాధన ప్రాణాయామంతో మంత్రం చేస్తూ ఉండండి. మీరే చూస్తారు, ఎందుకంటే అష్టమంలో కేతు ఉన్నాడు, మీకు అష్టమంలో కేతు ఉండి లాభస్థానంలో శని ఉన్నాడు. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే, అయ్యో పెద్ద నష్టం జరగాల్సినటువంటిది కొంత నష్టంతో పోయిందండి, చాలా పెద్ద యాక్సిడెంట్ అవ్వాల్సింది మిస్ అయిందండి, ఇలాంటివి వింటారు గురువు వక్రించినందుకు. అదేంటంటే గురువు లగ్నంలో లేకుండా పోయాడు కదా ఎలాగా అంటే, గురువు లగ్నంలోనే ఉన్నాడు కానీ వక్రించి ఉన్నాడు, అందుకని ఇటువంటివి సేవ్ చేస్తాడు. ప్రాపర్టీ కొనుగోలు చేసేలా చేస్తాడు, ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేసేలా చేస్తాడు, ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లం ఉంటే క్లియర్ అయ్యేలా చేస్తాడు, ఇక్కడ ఎడ్యుకేషన్స్లో ప్రాబ్లమ్స్ ఉంటే క్లియర్ అయ్యేలా చేస్తాడు ఈ గురువు ఉన్నటువంటి వక్రగతి వల్ల. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసినట్లయితే, ఇక్కడ మీరు ప్రధానంగా నేను చెప్పినట్టుగా ఇందాక ప్రాణాయామం చేస్తూ సాధన చేయడము, దగ్గరలో ఏవైనా సరే చూడండి మనకి గోవులవి ఉంటాయి, గోవులకి అరటికాయలు బెల్లము గ్రాసము తినిపిస్తూ ఉండండి. మరియు సహజంగా కూడా మనకి చూడండి వీధిలో కుక్కలు ఉంటాయి, వాటికి కాస్త ఏదైనా సరే ఫుడ్ ఐటమ్స్ పెట్టడం, వాటి ఎప్పుడు ఈ ప్రాణికోట ఏదైతుందో ప్రతీది కూడా భగవత్ స్వరూపమే కాబట్టి ప్రతి ప్రాణిని ప్రేమించాలి. ప్రతి ప్రాణికి ఎంతోమంది మన వంతు సహాయం చేసినట్లయితే ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క గురు వక్రగతి ఫలితాల కంటే కూడా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు. ఎలా తెలుసుకోవాలండి, దీన్ని తెలుసుకోవడానికి గల కారణాలు ఏమిటి, అంటే ఎలా తెలుసుకోవాల్సి వస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీని నెలని సంవత్సరాన్ని సమయాన్ని ప్రదేశాన్ని ముందుగా తీసుకోవాలి. సమయాన్ని బట్టి మీరు జన్మించినప్పుడు ఉన్న లగ్నం తెలుస్తుంది, అంటే మీరు జన్మించినప్పుడు ఒక్కొక్క లగ్నం గడుస్తూ ఉంటుంది, మీరు ఏ లగ్నం గడుస్తున్నప్పుడు జన్మించారు మేషం నుంచి మీనం వరకు. ఎందుకు లగ్నం తెలియాలి అంటే, ఒకే రోజు చాలామంది పుడుతూ ఉంటారు కానీ ఫలానా లగ్నం సమయంలో జన్మించిన వ్యక్తికి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని బట్టి యోగం ఏర్పడుతుంది కాబట్టి ముందుగా లగ్నం. మీరు పుట్టిన తేదీని నెలని సంవత్సరాన్ని తీసుకుంటే మీకు అక్కడ ఆ లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయో తెలుస్తుంది. ఇక ప్రదేశం కనుక తీసుకున్నట్లయితే లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అనేటువంటిది ప్రదేశాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. ఇక్కడ పుడితే ఒక లగ్నం రావచ్చు, మీరు యుఎస్ఏలో పుడితే ఒక లగ్నం రావచ్చు. ఇక ఈ లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, జీవుడు అనమాట, లగ్నం అంటే జీవుడు బట్టి గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దాన్ని బట్టి మీకు ఒక్కొక్క యోగం ఏర్పడుతుంది. అంటే మీకు వివాహం ఎప్పుడు చేసుకుంటే మంచిది, గృహం ఎప్పుడు కొనుక్కుంటే మంచిది, ఇప్పుడు కొనుక్కునే సమయం అవునా కాదా. అదేవిధంగా ప్రతి వ్యక్తికి ధన నష్టం జరుగుతుంటుంది, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా. ప్రతి వ్యక్తికి విద్యా సంబంధించిన విషయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కానీ మళ్ళీ పాపం ఇబ్బంది పడుతూ ఉంటాడు తర్వాత. ఇలాగా గృహము, తన స్టేటస్, తన ఉద్యోగము, తన వ్యాపారము, తన ఇన్వెస్ట్మెంట్స్, తన అనారోగ్య సంబంధించిన సమస్యలు అనేకమైన అన్నీ కూడా మీ జన్మజాతకంలోనే ఉంటాయి. అయితే మీకు సందేహం కలగవచ్చు, మరి జన్మజాతకంలో ఉంటే ఈ గురువు వక్రిస్తున్నాడనే ఫలితాలు, ఈ శని వక్రిస్తున్నాడనే ఫలితాలు, ఈ గోచార ఫలితాలు, ఈ మాస ఫలితాలు, రాశి ఫలితాలు, ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామండి అని. మనకి జీవితం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి, మనము మనంతట మనంగా ఒక ప్లాన్ వేసుకుంటాం ఒక దగ్గరికి వెళ్ళాలి అని. ఉదాహరణకి కన్నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశానికి వెళ్ళాలి మనం ప్లాన్ చేసుకున్నాం, మనం ఆరోగ్యంగా ఉన్నాము, మనకు ఒక కారు ఉంది, అందులో పెట్రోల్ కూడా ఉంది, అంతా ఉన్నాం. కానీ
బయటకి అడుగు పెట్టగానే కారు తీసి బయటికి తీయగానే ట్రాఫిక్ మొత్తం జామ్ అయిపోయింది. వెళ్ళవలసిన సమయానికి వెళ్ళలేము. అదేంటంటే నేను రెడీగానే ఉన్నాను కదా, నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నానంటే నీకు సంబంధం లేకుండా బయట ఉన్న ట్రాఫిక్ నిన్ను ఆపింది. అదే ఉదాహరణకి ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ మొత్తం ఆగింది, కానీ గూగుల్ మ్యాప్స్లో మీరు లొకేషన్ కొట్టి ఏ సైడ్ మీరు వెళ్తే ట్రాఫిక్ ఫ్రీగా ఉందో తెలుసుకుంటే ఆ రూట్లో వెళ్ళిపోతే మీరు గమ్యాన్ని చేరుకోగలుగుతారు. అదే జ్యోతిష్యం. అంటే ఇప్పుడున్న గోచార గ్రహాల్లో ఇప్పుడున్న వక్రగతి గ్రహం ఇలా ఉంది, గురువు వక్రించి ఉన్నాడు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త పడాలి, శని వక్రించి ఉన్నాడు కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్త పడాలి, కేతు ఫలానా రాశుల్లో ఉన్నాడు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలని చెప్పి చెబుతుంది మన గోచారం. అదేవిధంగా మనకి రూట్ తెలియకపోవచ్చు, లేదా ఒక్కొక్కసారి బయటికి వెళ్దామంటే బోరున వర్షం పడవచ్చు. బోరున వర్షం పడుతున్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాలి, లేదా మనం ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నాం, మార్కెట్ ఉండదు ఒక్కోసారి మన ప్రోడక్ట్కి, ఒక సంవత్సరం తర్వాత రావచ్చు మార్కెట్, లేదా ఇప్పుడు మార్కెట్ ఉందని తెలిసింది అప్పుడు ఆ ప్రోడక్ట్ కనుక మనం తయారు చేసి అమ్ముతే దాని ద్వారా మనం ఆ వ్యక్తి చక్కగా ధనాన్ని సంపాదించగలుగుతాడు. ఎలా అయితే బయట ఉన్న మార్కెట్కి మన మన ప్లానింగ్ మన స్థితికి లింక్ ఉంటుందో, అలాగే మన జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. బయట ఉన్నటువంటి మార్కెట్ ఆ బయట ఉన్నటువంటి ట్రాఫిక్ కండిషన్స్, బయట ఉన్నటువంటి మార్కెట్ కండిషన్స్ ఇవన్నీ కూడా గోచార గ్రహాలు. అంటే ఇప్పుడు తిరుగుతున్న గ్రహాలు. ఇప్పుడు ఇవాళ మనం చెప్పుకున్నాం గురువు ఇక్కడ మీనం నుంచి వెనక్కి వచ్చాడండి, ఇలా ఉందండి, ఈ గ్రహాలకి ఈ స్థితి ఉంటుంది, ఈ రాశుల వారికి ఈ స్థితి ఉంటుంది అని. ఆ రకంగా గోచార ఫలితాలు మరియు జన్మజాతక ఫలితాలు రెండూ చూసుకుంటూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహము మరియు ఆ యొక్క నవగ్రహాల అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః.